Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరీ సహోదరులారా, మరొకసారి ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మీ అందరినీ కూడా ఎంతో సంతోషముతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేయటానికి మూడు కుటుంబాలు ముందుకొచ్చి ఉన్నారు. వారి ఉద్దేశ లక్ష్యాలు, మొదటి కుటుంబం స్పాన్సర్డ్ బై విజయ అండ్ హేమ సాయిరామ్ అండ్ ఫ్యామిలీ. వారి ఉద్దేశం, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఆఫర్డ్ బై విజయ అండ్ ఫ్యామిలీ ఫర్ ఆల్ ది బ్లెస్సింగ్ షవర్డ్ అపాన్ ద ఫ్యామిలీ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్, గాడ్స్ ప్రొటెక్షన్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ ద ఫ్యామిలీ. మాస్ ఆఫర్డ్ బై హేమ సాయిరామ్. రెండో కుటుంబం స్పాన్సర్డ్ బై కొప్పుల శృతి అండ్ ఫ్యామిలీ. వారి ఉద్దేశం, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ద ఇంక్రిమెంట్ ఇన్ ద సాలరీ అండ్ ఫర్ ద ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్. మూడో కుటుంబం స్పాన్సర్డ్ బై తుమ్మ అల్ఫోన్స్ రెడ్డి అండ్ ఫ్యామిలీ. వారి ఉద్దేశం, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ రిసీవ్డ్ ఫర్ గాడ్స్ ప్రొటెక్షన్ అండ్ బ్లెస్సింగ్స్ అపాన్ ద ఫ్యామిలీ. ఈ మూడు కుటుంబాలు ప్రియపడలారా, ఈరోజు ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మీ ఇంటికి ఈ పరిశుద్ధ బలిని, రక్షణ సువార్త సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ కుటుంబం కోసం ఈ పరిశుద్ధ బలిలో మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. అలాగే పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన కుటుంబాలు, ఫర్ ద స్పెషల్ ఇంటెన్షన్స్ అండ్ గాడ్స్ గ్రేస్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఫర్ ద నాలెడ్జ్ అండ్ విజ్డమ్, మాస్ ఆఫ్ బై కొమ్మారెడ్డి దినేష్ రాజ్ పాల్ రెడ్డి. ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ ప్రొటెక్షన్ అపాన్ ద ఫ్యామిలీ మెంబర్స్, మాస్ ఆఫ్ బై గాదే ఇన్నారెడ్డి అండ్ లూసీ రాణి. ఫర్ ద రిపార్టెడ్ సోల్ ఆఫ్ సోలమన్ రెడ్డి, మాస్ ఆఫ్ బై బాల్షు రెడ్డి. ఫర్ ద రిపార్టెడ్ సోల్ ఆఫ్ అన్నమ్మ, మాస్ ఆఫ్ బై బాల్షు రెడ్డి. ఫర్ ద రిపార్టెడ్ సోల్ ఆఫ్ ఎల్లం చెల్లి నాగరత్నం, మాస్ ఆఫ్ బై మార్నేని చిన్నరావు అండ్ విజయరాణి. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఇన్ ద న్యూ ఇయర్ అపాన్ ద ఫ్యామిలీ, మాస్ ఆఫ్ బై డి విజయ్ కుమార్ అండ్ డి స్వర్ణ కుమారి. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అండ్ ఫర్ ద న్యూ ఇయర్ బ్లెస్సింగ్స్ అండ్ ఫర్ గెటింగ్ గుడ్ కాన్స్టిట్యూషనల్ ప్రాజెక్ట్ అండ్ రిలీజ్ ఆఫ్ ద బిల్స్, మాస్ ఆఫ్ బై అమదుల రాంబాబు. మాస్ ఆఫ్ బై లోరాస్ టీమ్ ఫర్ ద స్పిరిచువల్ గ్రోత్ ఆఫ్ ద టీమ్ అండ్ ఫర్ ఆల్ ది అదర్ ఇండసెసరీ ప్రేయర్ మెంబర్స్. Mass offered on the occasion of Pauline's birthday for the anointing and for the good health. Mass offered for the departed soul of Paulina Ma from Infant Jesus Church, Kamalapuram. Thanksgiving Mass for God's blessings and protection throughout the 2020. Mass offered by Sambath Kumar, Sravani Thomas, సాత్విక్ లియో, సంజయ్ సామువల్, వైఎల్ రాజు, శాంతకుమారి అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ గివింగ్ మాస్ బై రేవంత్ రెడ్డి అండ్ తపస్విని. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆన్ బంటి విజయ్ కుమార్ ఫర్ ద గుడ్ హెల్త్. ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆన్ గ్రాండ్ సన్ శ్రీకర్ ఆన్ ఫర్ గుడ్ బిహేవియర్ and studies, mass offered by Banti Vijaya Kumar. For God's blessings upon Obulapuram Swarnalata on the occasion of the birthday, mass offered by the members of the family. For the departed soul of Boga Maria Karana Kumar, mass offered by Boga Arogyam and family. For God's blessings upon Adhuri Pratyusha Reddy on the occasion of her birthday and God's grace
upon baby girl given God offered by Adhuri Naveen Kumar Reddy. Thanksgiving Mass for all the favors received. Mass offered by Tumma Alphonse Reddy and family. For all the departed souls and the family, Mass offered by Tumma Alphonse Reddy and family. Thanksgiving Mass offered by Erva Vijay Sagar Reddy and family. Alage Priyavallara Allam Lourdes Reddy Gari Atma Visranthi Kosamu Manamu Parishuddha Bali Arpinchi Ayana Kutumba Sabhyulani Devudu Balaparachalani Manam Parishuddha Balilo Prarthana Cheyabothunnam Alage మా డివాన్ మసీ సెంటర్ డ్రైవర్ శ్రీను హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండగా ఆ బిడ్డకి దేవుడు మంచి ఆరోగ్యం చేకూర్చాలని కాలు త్వరగా హీల్ అయి తన నార్మల్ ఫ్యామిలీ లైఫ్ని ప్రారంభించాలని ఈ పరిశుద్ధ బలిపూజలో మనం ప్రార్థన చేయబోతున్నాం. అలాగే మీరు వేలాది మంది ఒకరోజు ఈ మాసని మీరు చూస్తూ ఉన్నారు, వాక్యాన్ని వింటూ ఉన్నారు. బిడ్డలారా, ఈ నూతన సంవత్సరము మరొకసారి మీ అందరి విన్నపాల కోసం, ప్రార్థన ఉద్దేశ లక్ష్యాల కోసము ఈ పరిశుద్ధ బలి అర్పించి మనం ప్రార్థన చేయబోతున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ఇద్దరు బర్త్డే బేబీస్ ఉన్నారు. మీకు ముందుగానే విష్ యూ హ్యాపీ హ్యాపీ బర్త్డే. ఈ పరిశుద్ధ బలిలో మీకోసం కూడా మేము ప్రార్థన చేయబోతున్నాం. రెండు చేతులు జోడించి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. బిడ్డలారా, భక్తి విశ్వాసముతో ఆ భగవంతుని సన్నిధికి మనం చేరుకుందాం. ఈ బలిని మనం అర్పిద్దాం. ఆయన దీవెనలు ఆశీర్వాదములు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఆయన నిండుగా కృంభరించాలని ఆశిస్తూ మనం ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నూతన సంవత్సరం అంటే మనమందరము ఎన్నెన్నో రెసల్యూషన్ తీసుకుంటాం, ఎన్నెన్నో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటాం. కుటుంబంలో నూతనత్వం కావాలి, జీవితం మారాలి, నేను ఇంకా మంచిగా ఉండాలి అని అందరూ కోరుకుంటారు. ప్రియపడ్డారా, మనం ఈరోజు పరిశుద్ధ సువిశేష పఠనములో ధ్యానములో మనం ధ్యానిస్తున్న అంశం ఏంటంటే, నూతనత్వము ఎక్కడి నుంచి వస్తుంది? అది బయట నుంచి ఎవరైనా నూతనత్వం మీకు తెచ్చి పెడతాడా? బయట నుంచి ఎవరైనా వచ్చి మీ ఇంటి పరిస్థితిని మార్చేస్తాడా, నిన్ను మార్చేస్తాడా? లేదా దేవుని ఆత్మ ఒక వ్యక్తి అంతరంగములో మార్పు తీసుకురావటం వలన నూతనత్వం కలుగుతూ ఉందా? ప్రియబడలారా, నీవు మారాలంటే నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నీ ఇంటి పరిస్థితి మారాలంటే ఇంట్లో నువ్వు పరివర్తన తీసుకురావాలి. దానికి దేవుని ఆత్మ కృప కావాలి, ఆత్మ సహాయం కావాలి, ఆత్మతోడు కావాలి. ఈ పరిశుద్ధ బలి పూజలో మనం దేవునికి ఇచ్చిన ఎన్నెన్నో మాటలు ఉన్నాయి, ప్రామిసెస్ ఉన్నాయి. దేవునికి మాట ఇస్తాం, మొక్కుపడులు చేసుకుంటాం, కానీ మానవ బలహీనతల వలన మనము ఈ మొక్కుపడిని మర్చిపోయి ఉండే, మాటలు నిలబెట్టకుండా ఉండి ఉంటే, నూతనత్వం ఇంకా ఎన్ని నిర్ణయాలు తీసుకుండా రావటం లేదు అని అన్నీ వదిలేసుకుని నిరాశలు ఉండి ఉంటే, ఈ 2021 సంవత్సరం నీ ప్రయత్నాలు ఫలితరహితముగా పోయి ఉండవచ్చు. కానీ దేవుని సహాయముతో నీవు ఎక్కడ అడుగుపెట్టినా, ఏం చేసినా ఆయన దాన్ని విజయవంతంగా మారుస్తాడు. ఆమేన్. ఈ విశ్వాసముతో మనం ప్రభు ఎదుట ఒక నిమిషం తెలుసో తెలియక మనం చేసిన పాపములు దోషములు అన్నిటినీ ఆ భగవంతుని సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రార్థిస్తాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చందును సహోదరి సహోదరులారా, మీ చందును
నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరు మనందరిపై దయ చూపి మన పాపములు, దోషములను, నిరాశ, నిరుష్పగులు అన్నిటినీ మన్నించి మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. తండ్రి దేవా, మాపై దయ చూపండి. తండ్రి దేవా, మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా, మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా, మాపై దయ చూపండి. పావనాత్మ దేవా, మాపై దయ చూపండి. పావనాత్మ దేవా, మాపై దయ చూపండి. ప్రార్థించుదము. సకల వరముల దాతయైన ఓ సర్వేశ్వర, మీ దాసుల మనస్సులను నిత్య కాంతిచే వెలిగింప ప్రార్థించుచు ఉన్నాము. మీ బిడ్డల హృదయములను మీ ప్రేమాగ్నిచే రగిలింపుడు, తద్వారా వారు తమ రక్షకుని దృఢముగా ఎరిగి ఆయన రక్షణ ఫలితమును పొంది జీవితములో ఈ నూతన సంవత్సరము అన్ని విధాలుగా నూతనత్వము పొంది నీకు సాక్షిగా జీవింతురుగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచు ఉన్నాము. ఆమేన్. మొదటి పఠనము, పునీత పౌలు గారు ఫిలిఫీలకు రాసిన లేక 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 12వ వచనము నుండి 16వ వచనం వరకు. దీనిలో నేను ఉత్తీర్ణనైతునని కానీ పరిపూర్ణనైతును కానీ చెప్పుకొనను, కానీ దాని కొరకై సదా ప్రయత్నించదును. ఏలైనా నేను ఇప్పటికే క్రీస్తు యేసు సొంతమైతిని. సోదరులారా, నిజముకు నేను ఇప్పటికే దాన్ని చేరితునని అనుకోవటలేదు, కానీ నేను ఒక్కటి మాత్రము చేయుచున్నాను. ఏమన్నా గతమును మరిచి ముందున్న దానిని చేరుటకు తీవ్రంగా కృషి చేయుచున్నాను. కనుక బహుమానమును గెలుచుకున్నటకు నేను దేవుని వంకకు సూటిగా పరిగెడుదును. పరలోక జీవితమునకై క్రీస్తు యేసు ద్వారా వచ్చు దేవుని పిలిపే ఆ బహుమానము. ఆధ్యాత్మికమగు పర్పక్య దశకు చెందిన మనమందరము ఇట్టి మనస్తత్వమునే కలిగి ఉండవలెను. కానీ ఒకవేళ మీకు ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉన్నచో దేవుడే దీనిని మీకు స్పష్టము చేయును. అది ఎటులైనను మనం ఇప్పటి వరకును పాటించుచున్న నియమములతోనే ముందుకు సాగిదము. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్కే సత్యము, నీ వాక్కే నిత్యము, నీ వాక్కే సత్యము, నీ వాక్కే నిత్యము, నీ వాక్కే స్వస్థత, నీ వాక్కే మార్గము, నీ వాక్కే నా జీవము. నీ వాక్కే సత్యము, నీ వాక్కే నిత్యము. ఏలిన వారి మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 7వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 7 నుంచి 12 వరకు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తెరవబడును. ఏలైనా అడిగిన ప్రతి వానికి లభించును, వెతకిన ప్రతి వానికి దొరకును, తట్టిన ప్రతి వానికి తెరవబడును.
కుమారుడు రొట్టెను అడిగిన మీలో ఎవడైనా వానికి రాయిచ్చునా? చేపను అడిగిన పామును ఇచ్చునా? మీరెంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మేలు వస్తువులను ఇచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందున్న మీ తండ్రి అడిగిన వారికి ఇంకెట్టి మేలు వస్తువులు ఇచ్చునో ఊహింపుడు. ఇతరులు మీకేమీ చేయవలనని మీరు కోరుదురో, దానిని మీరు పరులకు చేయుడు. ఇది ఏ మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధనము. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం శరములు వంచి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆత్మ మీతో మాట్లాడాలని, దేవుని కార్యము ఈ నూతన సంవత్సరంలో మీ జీవితంలో జరగాలని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవ, మరొకసారి మీ రక్షణ సందేశమును ఆలకించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే స్తోత్రం. ప్రభువా, ఈ 2021 నూతన సంవత్సరములో అడుగుపెట్టిన మీ బిడ్డలు ఆ నూతనత్వం వ్యక్తిగత జీవితములో కుటుంబ జీవితములో పొందుకోవటానికి, నీకు సాక్షిగా జీవించడానికి కావలసిన కృపను వీరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం బోధిస్తున్న నన్ను, నా గొంతు, నాలుగ పెదవులను, స్వరమును మీ సోదరులో ఉంచండి. ఈ బిడ్డలతో నువ్వే ప్రభువ మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యము నీ చిత్త ప్రకారము 30, 60, 100 వింటున్న ఆలకిస్తున్న బిడ్డల జీవితములో ఫలించునుగాక. ఆమేన్. సకల దూతలారా, పునీతులారా, మా కొరకై విజ్ఞాపన ప్రార్థన చేయమని వేడుకుంటున్నాం. అమ్మా మరియతలు, మీ బిడ్డల కోసం ప్రార్థించండి, మాకు సమీపమునే ఉండండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరి అమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శిలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాబలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రేమైన సహోదరి సహోదరులారా, నూతన సంవత్సరం అంటే, న్యూ ఇయర్ అంటే, సాధారణంగా మనుషులు ఎన్నో రకరకాల విధంగా కొనియాడుతారు, పెద్ద పండగలాగా చేస్తారు. నా లైఫ్లో ఫస్ట్ టైం ఈ 2021 నూతన సంవత్సరము నేను కారులో ఉన్నాను, రోడ్డు మీద ఉన్నాను. అంటే మాకు, మా టీంకి ముఖ్యమైన మా నాన్నగారు గుంటూరులో December 31 చనిపోయి, ఆయన భూస్థాపిత కర్మం నిర్వహించి మేము రిటర్న్ వస్తూ ఉన్నాము. అర్ధరాత్రి న్యూ ఇయర్ కారులో మేము గడిపాము, రోడ్డు మీద గడిపాము. ప్రియపడ్డారా, అంటే ఈ సంవత్సరము దేవుని చిత్తం చూడు. నేను ఎప్పుడు ఊహించలేదు ఈ 2021 నేను కారులో ఉంటానని, రోడ్డు మీద ఉంటానని నేను ఎప్పుడు ఊహించలేదు. కానీ ఈ నాన్నగారు చనిపోవటం వలన నేను వెళ్ళాల్సి వచ్చింది, అందువల్ల ఇలా జరిగింది. నేను కారులో ఇలా ప్రయాణం అవుతూ గుంటూరు నుంచి, విజయవాడ నుంచి ఇలా వస్తూ ఉండప్పుడు రకరకాల విధంగా మనుషులు న్యూ ఇయర్ కొనియాడటం వస్తే చూశాను. నేను చూసిన కొన్ని దృశ్యాలు మీకు చెప్తా, మీకు నవ్వు వస్తుంది. బడలారా, నేను ఫస్ట్ టైం చూశానంటే న్యూ ఇయర్ పార్టీ పెట్టుకొని బాగా తాగి స్పృహ కోల్పోయి ఒక అతన్ని ఒక బైక్లో కూర్చోపెట్టి
ముందొక్కడు వెనకొక్కడు కూర్చుని వాడిని పట్టుకుని తీసుకెళ్తున్నాడు. వాడమే ఇలా శవంలాగా స్పృహ కోల్పోయి బైక్ మీద కూర్చున్నాడు. ఒకడు న్యూ ఇయర్ కొనియాడుతున్న విధానం, వాడిని చూసి నాకు నవ్వు వచ్చింది. ఎందుకు? మా కారు పక్కన నుంచి పోతున్నాడు, వెనకన్నవాడు ఇలా పట్టుకుని కూర్చోబెట్టు తీసుకెళ్తున్నాడు. ఇది వాడికి న్యూ ఇయర్ 2021. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవదిగానే చూసిన ఇంకొక దృశ్యం ప్రియపిల్లారా, ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఈ కుర్రోళ్ళు పిచ్చోళ్ళలాగా బండి రేస్ చేస్తూ ట్రాఫిక్ రూల్స్ ఏమి లేకుండా రోడ్డు మీద పోయాడు కాబట్టి పోలీసు పట్టుకుని ఒక 15-20 మందిని కూర్చోపెట్టి వాళ్ళ క్లాస్ బీక్తున్నారు. అక్కడ మొత్తం ఫైన్ రాస్తున్నారు. అంటే న్యూ ఇయర్ ఫస్ట్ డేనే ఫైన్ 500 పైననే ఫైన్ అన్ని అందరికీ. వాళ్ళేమో ఈ కోతిలాగా కింద కూర్చున్నారు, పోలీసు వాళ్ళని ఒకళ్ళు కూర్చోబెట్టి రాస్తూ ఉన్నారు కేసులు, ఫైన్లు ఇవన్నీ. వాళ్ళ న్యూ ఇయర్ ఇలా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా కొంచెం దూరం ముందుకు వస్తే ప్రిపులరా, లైట్ అన్ని ఆఫ్ చేసి రాత్రి కరెక్ట్ 12 గంటలకి లైట్ అన్ని ఆఫ్ చేసి చీకటిగా చేసి ఒక 2 నిమిషాలు ఆగి మళ్ళా లైట్ ఆన్ చేసి పెద్ద కేకలు ఏంటి, మ్యాజిక్ అవర్, మ్యాజిక్ అవర్ అని చెప్పి అరుస్తూ ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు. ఏం మ్యాజిక్ నాకు అర్థం కాట్లేదు. లైట్ ఆఫ్ చేసి లైట్ ఆన్ చేస్తే అర్ధరాత్రి 12 గంటలకి మ్యాజిక్ అవర్ వస్తుందా? ఏ మ్యాజిక్ వాళ్ళకి తెలుసు కదా. మ్యాజిక్ అవర్ అని చెప్పి పెద్దగా అరుస్తున్నటువంటి కొంతమంది చూశారు. ఇంకా ముందుకు వస్తున్న ప్రియులారా, పార్టీలు నడుస్తూ ఉన్నాయి. మొత్తం దీపాలంకారాలు పెట్టి పెద్ద ఎత్తున మ్యూజిక్ ప్లే చేసి, అంటే అక్కడ మ్యూజిక్ వాయిస్తూ ఉండే ఇలా గుండె దతం 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 కొడుతున్నట్లు పెద్ద ఎత్తున మ్యూజిక్ ప్లే చేస్తూ, ఇంకా ఆడవాళ్ళు మగవాళ్ళు డ్యాన్స్ చేస్తూ యూనో న్యూ ఇయర్ కొనియాడుతూ ఉన్నారు. ఇంకా నేను కొన్ని గమనించానండి, చాలా హోటల్స్లో ఫ్యామిలీలు వెళ్ళి అక్కడ తింటున్నారు, ఇంకా బయట పడుతూ ఉన్నారు. ఇలా రకరకాల విధంగా నేను చూశాను. ఇవన్నీ వాస్తవాలే, నేను నా కళ్ళారా చూసే విషయం చెప్తున్నా మీకు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీరు కూడా ఇలాంటి ఏమైనా కొన్ని న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేస్తున్నారేమో నాకు తెలియదు. ఇంకా ఏంటంటే కొంతమంది న్యూ ఇయర్ అంటే నేను కొత్త బట్టలు వేసుకోవాలి, నేను చర్చ్కు వెళ్ళాలి, ప్రే చేసుకోవాలి, నేను వాగ్దానం తీసుకోవాలి, దేవుని సేవకుల ఆశీర్వాదం కావాలి, నేను దేవునికి కృతజ్ఞత థ్యాంక్స్ తెలియచేయాలి, నేను ఆ రాత్రి నేను గుడిలో ఉండాలి అని చెప్పి ప్రియులారా మంచి మనస్సు కలిగి దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలుసు ఒక చాలా పెద్ద ఒక బిజినెస్ మ్యాన్, అంటే ఆయనకి కోట్ల ఆస్తి ఉంది, పెద్ద పెద్ద బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఆయన న్యూ ఇయర్ సందర్భంగా ఏం చేశారంటే, ప్రియపడలారా, ఒక క్యాథలిక్ చర్చ్కి వెళ్ళాడు, తర్వాత ఒక ప్రొటెస్టెంట్ చర్చ్కి వెళ్ళాడు, తర్వాత చివరికి లాస్ట్ నా దగ్గరికి వచ్చి, ఫాదర్ గారండి నాకు మీ ఆశీర్వాదం కావాలి అని చెప్పి నాకు కాల్ చేసి ఆయన పార్ట్నర్ ఇద్దరు వచ్చి నా దగ్గర బ్లెస్సింగ్ తీసుకొని న్యూ ఇయర్ మీ ఆశీర్వాదముతో అంద మంచిగా ఉంటానని చెప్పి ప్రియులరా నా దగ్గరకు వచ్చి బ్లెస్సింగ్ తీసుకొని దేవునికి కానుక అర్పించి వెళ్ళిపోయాడు. ఇలా రకరకాల విధంగా మనుషులు న్యూ ఇయర్ కొనియాడతారు. బిడ్డలారా అందరికేం కావాలి? ఈ సంవత్సరం బాగుండాలి,
అందరి మనసులో ఉన్న ఉద్దేశం ఒకటే, ఎవరు కూడా కోరుకోరు ఏమని ఈ సంవత్సరం మళ్ళా కరోనా రావాలని ఎవరు కోరుకోరు. నాకు అన్నీ కలిసి రావాలి, నేను హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని ఆ మంచి మనసుతోనే అందరూ ప్రియులారా చేస్తారు. కానీ చేసే విధానం ఇది. నాకు ఒక చిన్న ప్రశ్న, కొత్త బట్టలు వేసుకున్నంత మాత్రాన నూతనత్వం వస్తుందా? తాగి తిరిగితే నూతనత్వం వస్తుందా? లైట్ ఆఫ్ చేసేసి ఆన్ చేసి దాన్ని మ్యాజిక్ ఎవరండి నూతనత్వం వస్తుందా? హోటల్కి వెళ్ళి అన్నం తింటే నూతనత్వం వస్తుందా? రోడ్డు మీద పిచ్చోళ్ళకి తిరిగితే నూతనత్వం వస్తుందా? ప్రియులారా, దీనివల్ల ఏది నూతనత్వం రాదు. బయట నుంచి ఎవరు నీకు నూతనత్వం తెచ్చిపెట్టే వాళ్ళు లేరు. ఇవన్నీ చేస్తే ఒక రాత్రి రెండు రోజులు మంచిగా ఉంటాయి. మళ్ళా వహి పురాణి కహాని, నీ అదే ఇల్లు, నీ అదే భార్య, నీ అదే భర్త, అదే పిల్లలు, నీ అప్పులు, నీ ఉద్యోగము, నీ బాధలు, నీ కన్నీరు, నీ సమస్యలు, ప్రియులరా ఇది ఎక్కడికి పోవదు. ఏం మారింది? ఒక క్యాలెండర్ మాత్రం మారింది. ఈ 2020 తీసేసి 2021 తగిలించుకుంటావు. ఇంకా మరుసటి రోజు నుంచి ఇదే నా తిప్పులు, నా బాధలు, నా ఏడుపులు, నా గొడవలు. ప్రియులరా ఇదే కదా వాస్తవంగా లైఫ్. అందువలన క్యాలెండర్ మారినంత మాత్రాన ప్రియులారా జీవితం మారాలని లేదు. జీవితం మారాలంటే ప్రియులారా పుణిత పౌలు గారు మనకు ఒక మంచి మార్గం నేర్పిస్తూ ఉన్నాడు. అది 2021 నేర్పించే మాట కాదు, 2000 సంవత్సరాల క్రితం దేవుని ఆత్మ వలన మనందరికీ రాసి పెట్టినటువంటి మంచి దేవుని వాక్కు. రోమపత్రిక 12:14 2వచనం. మీ శ్రద్ధతో ఈ వాక్యం వినాలి బిడ్డలారా. మీ చేతిలో బైబిల్ ఉండి తీసుకోండి. రోమపత్రిక 12:2 నూతనత్వం కలగటానికి, న్యూనెస్ కలగటానికి ఈ 2021 సంవత్సరములో ఈ బయట చేసే పిచ్చి పనుల వల్ల కాదు బిడ్డలారా, నిజంగా నీకు నీ కుటుంబానికి నూతనత్వం దేవుడు ఎలా కలిగిస్తాడు, అది ఎలా వస్తుంది అని మాకు బాట మనం విందామా? మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపుకుడు, ఈ లోక సంబంధమైన ప్రమాణములు మీరు అనుసరించకుండా దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలగజేయనిండు, నూతనత్వం కలగజేయనిండు, అప్పుడే మీరు దేవుని సంకల్పమును అనగా ఉత్తమమైనదియు, ఆయనకు సమ్మతమైనదియు, సంపూర్ణమగు దానిని మీరు తెలుసుకోగలరు. తెలుసుకుందురు ప్రియులారా, ఈ వాక్యం ప్రకారము యాక్చువల్ నూతనత్వం కలిగించేది ఎవరు? నూతనత్వం తీసుకొచ్చేది ఎవరు? నిన్ను నూతన సృష్టిగా మార్చేది ఎవరు? నువ్వేదో చేసినందువలన కాదు. వాక్యములేముంటుంది? నూతనత్వం చెయ్యనిండు, నూతనత్వం కలగనిండు. అంటే అర్థమేంటి? ఇంకొక వ్యక్తిని నీలో నూతనత్వం కలిగించటానికి నువ్వు అనుమతిస్తూ ఉన్నావని మాట. హలో, సదతో వినండి, నేనేదో నూతనత్వం కలిగించేది లేదు. ఎందుకంటే అలా ప్రతి సంవత్సరం నూతనత్వం కలిగి నూతనత్వం చేసుకుంటూ బాగుపడాలంటే ఎప్పుడో నువ్వు నేను బాగుపడిపోయేవాళ్ళం ప్రియపడలారా, ఎప్పుడో బాగుపడిపోయేవాళ్ళం. కానీ అలా బాగుపడటం లేదే, మనం నిస్సహాయ అవస్థలో ఉన్నాం కాబట్టి ప్రియులారా ఏం చేస్తున్నాం? అన్నిటికీ నూతనత్వం కలిగించే, నూతన సృష్టిగా మనల్ని మార్చే దేవుణ్ణి నీలో మానసికమైన మార్పు తీసుకురావటానికి, నిన్ను నూతనీకరించడానికి, నీ కుటుంబంలో నూతనత్వం తీసుకురావటానికి వాక్యం పలుకుతుంది అనుమతి ఇవ్వాలి. నూతనత్వం కలగనిండు,
కలిగించనివ్వాలి దేవునికి జీవితములో స్థానం ఇవ్వాలి సింపుల్ దేవునికి మీ కుటుంబములో స్థానం కలిగించాలి సింపుల్ అలా దేవునికి నీలో మార్పు తీసుకురావడానికి దేవునికి నీలో నూతనత్వం కలిగించడానికి పరిశుద్ధాత్మకి నీలో మానసికమైన మార్పు కలిగించడానికి నీవు అవకాశం ఇస్తే యాక్చువల్లీ నువ్వు మారుతావు యాక్చువల్లీ నీ ఇంటిలో పరివర్తనం కలుగుతుంది అలా మార్పు కలిగినప్పుడే ప్రియబడ్డారా దేవునికి సమ్మతమైనది ఉత్తమమైనది సరేనది నీవు తెలుసుకుంటావు ఇది యాక్చువల్లీ ప్రియబడ్డారా పౌలు గారు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక రహస్యం ఈ వాక్యం ఉంటున్న ప్రియ సహోదర ప్రియ సహోదరి ఈ 2021 లో కొత్తతనం కావాలి నేను మారాలి నా కుటుంబం మారాలి అని అనుకుంటే మార్చేవాడికి అవకాశం ఇవ్వండి మార్చువాడిని ఇంటికి ఆహ్వానించండి మార్చువాడికి నీ గుండెలో స్థానం కలిగించండి ఆ మార్చువాడు వేరే ఎవడు కాదు ఆ మార్చువాడు దేవుడే ఆ మార్పు కలిగించువాడు ఎవరు ఎవరు కాదు దేవుని పరిశుద్ధాత్మయే ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 చెప్పండి దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు శ్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 బిడ్డలారా ఈ నూతనత్వం నిజంగా నీలో కుటుంబములో జరగటానికి మానసికంగా మనకు కొన్ని ఆటంకాలు ఉంటాయి ఒకటి ఏంటంటే మనము చేస్తున్న పాపాలు మనకున్నటువంటి బలహీనతలు మనకున్నటువంటి చెడు అలవాట్లు అది ఎప్పుడు ఒక మనిషిని వెనకకి లాగుతూ ఉందండి ఎంతగా ముందుకు వెళ్ళాలి ఎంతగా అన్ని తోసేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎంతగా స్వాతంత్ర్యముతో ముందుకు వెళ్ళాలి అని ఒక మనిషి అనుకున్నా ఆలోచిస్తూ ఉన్నా ప్రియులారా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వలన చెడు అలవాట్ల వలన మనకున్న పాపాల వలన పాప బంధకాల వలన మనుషులు వెనకకి లాగబడుతూ ఉంటారు ప్రతిరోజు ప్రతిరోజు నిన్ను ముందుకు పోనీయదు బిడ్డలారా ఒక విషయం గమనించండి పెద్ద పెద్ద ఓడ కానీ చిన్న చిన్న పడవలు కానీ ప్రియులారా అవి యాంకర్ వేస్తా అంటారు లేదా కట్టేస్తా సింపుల్ తాడుతో కట్టేస్తారు ఎందుకు ఈ అలలో కొట్టుకుంటూ 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 అలా వెళ్ళిపోకుండా రాత్రి ప్రియులారా ఈ పడవలని కట్టేస్తారు పెద్ద పెద్ద ఓడ అయితే దానికి యాంకర్ వేస్తా అంటారు తర్వాత ఈ పడవ ముందుకు వెళ్ళాలంటే ఓడ ముందుకు వెళ్ళాలంటే ప్రియబడ్డారా ఆ కట్టు విప్పి తాడు తీసేసి ముందుకు తీసుకెళ్తారు పడవ కూడా యాంకర్ తీసేసి వెళ్ళిపోతారు అలాగే ఈ 2021 సంవత్సరం ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా నూతనత్వం కలగటానికి మీరు మనసులో సద్దలో పెట్టుకోవలసినటువంటి ఒక మెయిన్ ఒక అంశం ఇదే నీవు ఎక్కడైతే కట్టబడి ఉన్నావో ఏ చెడు సంబంధాల వలన కట్టబడి ఉన్నావో ఏ పాపముల వలన ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నావో ఏదైతే నిన్ను వెనకకు లాగుతూ ఉందో ప్రియులారా అది నరికేయాలి నీకు దేవుడు మంచి జ్ఞానం బుద్ధి ఇచ్చారు ఏది మేలైనది ఏది మేలైనది కాదు ఏది మంచిది ఏది మంచిది కాదు ఏది నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంది ఏది నిన్ను వెనకకి లాగుతూ ఉంటుంది ఏది నిన్ను పడేస్తూ ఉంటుంది ఏది నిన్ను నిజంగా పైకి లేపుతూ ఉంటుంది
ఎవరు నీకు మేలు చేస్తున్నారు ఎవరు నీకు కీడు చేస్తూ ఉన్నారు ప్రియులారా ఈ తెలుసుకోవటానికి గమనించండి పెద్ద బ్రహ్మవిద్య అవసరం లేదు నీ కామన్ సెన్స్ చాలు దేవుడు నీకు ఇచ్చిన ఈ కామన్ సెన్స్ చాలు ఈ కామన్ సెన్స్ తోనైనా కాసేపు కూర్చోని నేను చెప్పే మాటను కొద్దిగా ఆలోచించాలి విచింతనం చేయాలి అది చేసి ప్రియులారా దేవుని సన్నిధిలో పాపములు నిజంగా ఒప్పుకోవాలి నాకు ఎంత సంతోషం అనిపిస్తుందంటే ఈ రోజు కూడా నూతన సంవత్సరంలో నూతనత్వం కలగాలని ప్రియులారా ఒక కుటుంబం నా దగ్గరికి వచ్చి పాప సంకీర్తనం చేసి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళారు చూడండి ఇది నిజంగా ఆ దేవుని ఆత్మ వలన నడిపించబడుతున్నటువంటి ప్రేరణ దేని వల్ల కాదు నేను మంచి పాప సంకీర్తనం చేసుకోవాలి మీకు తెలుసు మొదటి యోహాను 1వ అధ్యాయం ప్రియులారా 7 8 9 మనం చదివితే మనం ప్రభు ఎదుట మన పాపములు ఒప్పుకొనినచో ఆయన తన పరిశుద్ధ రక్తముతో మనల్ని కడిగి మన సకల పాపములను శాపములను అన్నిటిని తుడిచివేసి శుద్ధి చేసి మనకి నీతిని చేకూర్చే ఒక దేవుడు నూతనత్వం కలిగించే ఒక దేవుడు ఉన్నాడని వాక్యం మనకు వాగ్దానం ఇస్తూ ఉండగా ప్రియులారా మీరు ఒకవేళ ఈ నూతన సంవత్సరములో పాప సంకీర్తనం చేయలేదంటే సాధ్యమైతే ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఒక మంచి పాప సంకీర్తనం చేసి గత కాలములు నిన్ను కట్టిపడేసిన పాపాలను నీ మెడ మీద కట్టబడినటువంటి తిరిగట్టి రాయిని నీవు పడిపోయినటువంటి బురదమట్టిని అన్నిటిని కడిగి శుద్ధం చేసి ప్రియులారా స్వతంత్ర మనసుతో ముందుకు వెళ్ళటానికి దేవుని ఆత్మ సహాయం కోరుకోండి నిన్ను నీవు కడుగుకొనండి నిన్ను శుద్ధి చేసుకోండి ప్రియులారా అప్పుడు దేవుడు తన కార్యము ఈ నూతన సంవత్సరంలో నీ జీవితంలో చేస్తాడు ఆమేన్ ఆయన నీలో మార్పు కలగనివ్వటానికి నీవు నీ హృదయం తెరుస్తావు నా హృదయం తెరిచాను నీ కోసమే ప్రభు నీ మందిరం కావాలి నా మది ఎల్లప్పుడు నీ మందిరం కావాలి నా మది ఎల్లప్పుడు ఈ దాహం రోజు ఉండాలి అప్పుడు నూతనత్వం నీలో కలగట్టానికి నీవు మొదటి ద్వారం తెరస్తూ ఉన్నావు నూతనత్వం కలిగించటానికి దేవునికి నీవు అవకాశం ఇస్తూ ఉన్నావు ఎందుకంటే పాప పంకిలమైన పాపమచ్చలతో పాప మరక్కలతో పాపబంధకాలతో శాపాలతో మునిగి ఉన్న నీ దగ్గరికి ఆయన రాలేడు ఎందుకండి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పవిత్రుడు కాబట్టి ఆయన దేవుడు కాబట్టి అందువలన నిన్ను మార్చేది ఎవరు కాదండి దేవుడే ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 రెండవదిగా బట్లారా మార్పు కలగట్టానికి ఒక వ్యక్తికి ఉన్న ఆటంకము రెండోది ఏంటంటే నువ్వే ఆటంకం అరే ఇదేంటి బెన్నీ ఫాదరు నేనే ఆటంకం అంటున్నావు అని అనిపిస్తుందా ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా నేనే ఆటంకం లేదా నువ్వే ఆటంకము అని నేను ఎందుకంటున్నాను ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా చాలామంది ఏం చేస్తారంటే వారు వర్తమానములో కాదు జీవించేది గతములో జీవిస్తారు అంటే మనకి ప్రియులారా మూడు కాలాలు ఉన్నాయి ఏంటి మూడు కాలాలు అంటే కలికాలం కాదు ప్రియులారా ఒకటి భూతకాలం రెండవది వర్తమాన కాలం ఇంకా భవిష్యత్తు కాలం భావికాలం అంటారు ఈ మూడు కాలాలు మనుషులకు ఉన్నాయి అందుకే పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అని అంటారు ఇంగ్లీష్లో చాలామంది ప్రియులారా
ఎక్కడ బతుకుతూ ఉన్నారంటే 2021 లో ఇప్పుడు ఉన్నా సరే మనసు మాత్రం 2020 లే ఉంది. హలో చదువుతో వినండి, మనసు ఎక్కడ ఉంది? 2020 లో ఉంది. కాలు ఎక్కడ ఉంది? 2021 లో ఉంటుంది. ఎందుకు అంటే ఒళ్ళు ఒక దగ్గర మనసు ఇంకొక దగ్గర అంటారు ప్రియపట్లారా. ఎందుకు మనసు ఇంకొక దగ్గర అంటే గత కాలములో జరిగినటువంటి పొరపాట్లు కానీ ఫెయిలియర్ కానీ ఓడిపోవటాలు కానీ అవమానము కానీ ఇవి అన్నీ మళ్ళా 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 మనసులో తిరుగుతూ ఉంది కాబట్టి అది నిన్ను తొక్కేస్తూ ఉంది. ఇది ఒక మెయిన్ కారణం. నేను చాలాసార్లు ట్రై చేశాను కానీ నాకు రాలేదు, కథ వదిలేసేది. నేను ఎన్నోసార్లు మారాలని నిర్ణయం తీసుకున్నా కానీ ఇదేం మారేది లేదు, మర్చిపో. లేదా నువ్వు ఎదగాలి బలపడాలని చాలాసార్లు కోరుకున్నా కానీ నీ శత్రువులు కానీ నీకు విరోధులు కానీ నేను తొక్కేసి అవమానపరచి నీకు ఎప్పుడు పైకి రావని నీ గతం నీ మీ బతుకు ఇంతేనని నీ ఒక ఫెయిలియర్ అని ప్రిబులరా. ఇటువంటి రకరకాల మాటలతోనూ క్రియలతోనూ నేను తొక్కేసి పడేసి ఆ ఒక గతములో ఉంటున్న మనుషులు చాలామంది ఉన్నారు. ఒక విషయం గమనించండి ప్రియపట్లారా, నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువగా నీ చుట్టుపక్కల ఉన్నారా? నిన్ను నిరుత్సాహపరచే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? నీ మేలు కోరుకున్న వాళ్ళు నీ బాగోగులు కోరుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? లేదా నీవు పడిపోతే నీ పడిపోవాలని నీ నశించిపోవాలని కోరుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారా? నీ ఒక మంచి ఇల్లు కట్టుకుంటే ఒక మంచి డ్రెస్ కొనుక్కుంటే ఒక కారు కొనుక్కుంటే మంచి ఉద్యోగం వస్తే సంతోషించే వాళ్ళు ఎక్కువగా మంది ఉన్నారా? ముఖం ముడుచుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? గుండె మీద చేయి వేసి ఒక మాట చెప్పండి ప్రియులారా. చాలా కుటుంబాలను చాలా పరిస్థితిని నేను గమనించి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, నీ ఎదుగుదల కోరుకున్న వాళ్ళకంటే, నీ బాగోగులు కోరుకున్న వాళ్ళకంటే, నీ మేలు కోరుకున్న వాళ్ళకంటే ఎక్కువ మంది నీ కీడు కోరుకున్న వాళ్ళే, నీవు పడిపోవాలని కోరుకున్న వాళ్ళే, నీవు పైకి రాకూడదు అని కోరుకున్న వాళ్ళే నీకు చుట్టుపక్కల ఎక్కువగా. అది బయట కనపడకుండా ఏం చేస్తారు? ముందు పళ్ళతో ఆర్టిఫిషియల్ నవ్వుకుంటూ వెనక పళ్ళతో కోరుకుంటారు మనుషులు. అలాంటి వాళ్ళు ప్రియపడ్డారా చాలామంది మన సమాజంలో ఉన్నారు. ప్రియపడ్డారా, అందువలన నిన్ను వేరే వాళ్ళు పైకి లేపుతారని, వేరే ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరిస్తాడని, వేరే ఎవరో వచ్చి నిన్ను ఏదో పెద్దగా గాలిపంబు కొట్టి 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 నేను లేపుతారని ప్రియపడ్డారా అనుకోబాకండి. మనుషుల కోసం ఎదురు చూడబాకండి బిడ్డలారా. హలో చదువుతో మాట వినండి, మనుషుల కోసం ఎదురు చూడబాకండి. ఎందుకంటే ఇది నా అనుభవం ప్రియపడ్డారా, ఇది చాలామంది వారి మాటల ద్వారా క్రియల ద్వారా ఈ సమాజం ఎలా తయారైందంటే స్వార్థపుతో నింపబడినటువంటి ఒక సమాజంగా తయారైంది. మనుషులు కూడా అలా తయారవుతూ ఉన్నారు. అందువలన నిజంగా నీ వాస్తవంగా ఆలోచిస్తే ఎక్కువ మంది నీకు విరోధిగా ఉన్నారు. అందువల్ల మనుషుల్ని ఎదురు చూడకుండా నీవు దేవుని వైపే చూడు. ఎందుకు తెలుసా? పడిపోయి నిన్ను లేవనెత్తి దేవుడు ఆయన ఒక్కడే. నిరాశలో ఉన్న నిన్ను ఉద్ధరించేవాడు ఆయన ఒక్కడే. నిజంగా నీకు ఒక బంగారు భవిష్యత్తు ఏర్పరచి నిన్ను చేపట్టి నడిపించేవాడు
ఆయన ఒక్కడే కాబట్టి ఈ నూతన సంవత్సరములో నా వ్యక్తిగతమైనటువంటి ఒక సజెషన్ ఏంటంటే ప్రియపడ్డారా, వాక్యాన్ని ఆధారం చేసుకుని నేను చెప్పిన మాట ఏంటంటే మనుషుల కోసం ఎదురు చూడబాకండి. నీవు దేవుని కోసం ఎదురు చూడు, దేవుని కోసం టైం కేటాయించు. ఆయన నిన్ను ఉద్ధరించువాడని, ఆయన నిన్ను ఎక్కడ నువ్వు తలదించుకున్నావో ఎక్కడ పడిపోయావో అక్కడ ఆయన నిన్ను చేపట్టి లేవనెత్తాడని విశ్వాసం 2021 సంవత్సరములో గట్టిగా దృఢంగా నీ మనసులో మీరు పెట్టుకోండి. మీ దగ్గర బైబిల్ ఉంటే తీసుకోండి, పరిపడ్డారా. కీర్తన గ్రంథము 145వ అధ్యాయం తీసుకుంటాం. కీర్తన 145వ అధ్యాయము చదువుతాం పరిపడ్డారా. 14వ వచనములో ఒక మంచి మాట అక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు తెలివిస్తూ ఉంటుంది, విందామా. కీర్తన 145వ అధ్యాయము 14వ వచనం. అతడు పడిపోయిన వారిని, అతడు పడిపోయే వారిని లేవనెత్తును, లేవనెత్తును. కృంగిపోయిన వారిని, కృంగిపోయిన వారిని పైకి లేపును, పైకి లేపును. ఒకవేళ గుందులు పడితే పక్కన ఎవరు లేకపోతే ఒక రాయి కూడా నీ మీద వేసేస్తారు, కానీ ఒక చెయ్యి అందించిన పైకి లేపే వాళ్ళు పరిపిల్లారా ఉంటారు నీకు. ఇది పరిపిల్లారా, మానవ మనస్తత్వం అలా తయారైంది. మంచి మనస్సు కలిగే వాళ్ళు తక్కువ ఉన్నారండి, నీది నిజాయితీ కలిగే వాళ్ళు తక్కువ అండి, నీ ఎదుగుదల కోరుకున్న వాళ్ళు తక్కువ అనండి, నీవు మంచిగా మంచి అంతస్తులో ఉంటారని కోరుకున్న వాళ్ళు తక్కువ అనండి. ముందు నడుస్తుంది కుళ్ళు అన్ని విషయాలలో. నీవు ఇల్లు కట్టుకుంటే కుళ్ళుకుంటారు, నీవు బండి కొనుక్కుంటే కుళ్ళుకుంటారు, పోనీలే మంచి డ్రెస్ వేసుకుంటే కుళ్ళుకుంటారు, పిల్లలు పుడితే కుళ్ళుకుంటారు. ప్రియులరా, నాకే ఆశ్చర్యం అంటే తోడి కోడలకి పుల్లలు పుట్టకనుండటానికి చేతపడి చేపించ కేసు నాకు తెలుసు. తోడి కోడలకి పిల్లలు పుట్టితే ఏమవుతుంది, ఆస్తి పంచిపెట్టాలి. పిల్లలు పుట్టకుండా ఉండే అది కూడా మాకే అని చెప్పి తోడి కోడల మీద చేతపడి చేపించి 7 సంవత్సరాలు ప్రియులరా ఇటువంటి దుష్ట ఆత్మ బంధకాల్లో ఉన్న ఒక స్త్రీకి బంధన విడుదల ప్రార్థన చేసి ఆమెని దాని నుంచి విడిపించే ఒక అనుభవం నాకుంది. నేను ఆ దయ్యంతో మాట్లాడుతుంటే నేను అడిగినప్పుడు ఆ దయ్యం మాట్లాడుతూ ఉంటుంది, ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి సంగతి అని అడిగితే ఆమెలో ఉన్న దయ్యం మాట్లాడుతుంది, 7 సంవత్సరం నేను ఈమెలో ఉన్నాను, ఎందుకు తోడి కోడలు ఈమెకి పిల్లలు పుట్టకుండా గర్భం మూసివేయటానికి చేతపడి చేపించారంట. ఏంటండి మనసు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా తీసుకుంటామా, కీర్తన గ్రంథం 37వ అధ్యాయం తీసుకుంటామా. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 24వ వచనం ప్రియులారా మనం చూసుకుంటే అక్కడ ఎంత చక్కగా ఈ మాట దేవుడు మనకి, అంటే ఒక మంచి స్నేహితుడు దగ్గర కూర్చోపెట్టి ఎలా బుద్ధి చెప్తాడో, ఒక తండ్రి కుమారుని దగ్గర కూర్చోపెట్టి ఎలా మాట్లాడతాడో, అలా నీ మేలు కొరకై, నీ ఎదుగుదల కొరకై, నీ భవిష్యత్తు కొరకై దేవుడు మాట్లాడుతున్న ఈ విషయం వినండి. కీర్తన 37వ అధ్యాయము 24వ వచనం. నరుడు పడిపోయినను, ఆ నరుడు పడిపోయినను మరలా లేచును, మరలా లేచును. ప్రభువే, ప్రభువే అతని చేయి పట్టుకొని, అతని చేయి పట్టుకొని పైకి లేపును, పైకి లేపును. ఆ నరులు పడిపోయినా మరలా లేచును. లేపేదెవరు, ప్రభువే నీ చేయి పట్టుకు నిన్ను పైకి లేపును అని వాక్యం పలుకుతూ ఉండే ప్రియపడ్డారా, ఆ ప్రభువుని మాత్రం కళ్ళు మూసుకుని నమ్మండి. మనుష్యుల మీద నీ టైంని, నీ సమయాన్ని నీవు పాడు చేయబాకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ 2021వ సంవత్సరములో అడుగుపెట్టినటువంటి మీకు వాక్యం ఇస్తున్నటువంటి ఒక సలహా ఇదే, మనుషుల్ని ఎదురు చూడకుండా దేవుని వైపు చూడు, ఆయన చేపట్టి నిన్ను పైకి లేపుతాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా 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 హల్లెలూయా.
మూడవదిగా మూడవదిగా ప్రియులారా వాక్య సందేశం ఏంటంటే ఈనాడు మొదటి పట్టణములో జోసెఫ్ బ్రదర్ చక్క చదివాడు అదేంటంటే నీ గతం ఏమైనా కాని ప్రియులారా గతం గతః పాస్ట్ ఇస్ డెడ్ డెడ్ ఇస్ బరీడ్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది పాస్ట్ ఇస్ డెడ్ అండ్ డెడ్ ఇస్ బరీడ్ అనగా అర్థం ఏంటంటే ప్రియులారా కొంతమంది ఏమనుకున్నారంటే నీ పాస్ట్ నీ గతం నీ భవిష్యత్తుని ఆపేస్తూ ఉంది నీ గతం నీ పాస్ట్ నిన్ను పట్టేస్తూ ఉంటుంది నేను ఎక్కడో కట్టబడి ఉన్నాను అని అనుకుంటారు కానీ వాక్యం ఏంటంటే ప్రియులారా నీవు గతాన్ని మర్చిపో గతాన్ని మర్చిపో ఎందుకంటే నిన్నటి వరకు నీవు జీవించిన జీవితానికి ఈరోజు నీపై ఎలాంటి ప్రభావం ఉంటుంది బిడ్డలారా ఇది మీరు అనుకోవాలి నిన్నటి జీవితం నిన్నటితో పాటు అయిపోయింది ప్రియులారా ప్రతిరోజు ప్రతి ఉదయం నూతన ఆశీర్వాదము నూతన అభిషేకము నూతన కృప నూతన బ్లెస్సింగ్ నీపై క్రమరిస్తున్న ఒక దేవుడే మన దేవుడు ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఇది మీ మనసులో గుర్తుంచుకోవాలి ప్రతి ఉదయం యెషయా దేవుడు మాట్లాడే మాట ఇదే ప్రతి ఉదయం మంచు వలె వర్షం వలె దేవుడు నీపై నూతన ఆశీర్వాదం క్రమరిస్తాడు పైనుంచి వానయు మంచు వల దిగి వచ్చి భూమిని తడిపి పంట పండిస్తూ ఉంటుందో పైరు మొలపిస్తూ ఉంటుందో అలాగే ప్రియబడ్డారా ప్రతిరోజు దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదం దేవుని వచ్చినటువంటి కృప ఆయన ప్రసన్నత నీ జీవితానికి నూతనత్వం కలిగిస్తూ ఉంటుంది అందువలన ప్రియబడ్డారా పడుగ చెప్పిన మాట ఏంటంటే ఈనాడు మనం చదివినటువంటి మొదటి పట్టణంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చూసుకుంటామా మూడవ అధ్యాయంలో 13:14 రెండు వచనాలు మనం ఒకసారి విందాం బైబిల్ ఉంటే తీసుకోండి ఫిలిప్పీకి రాసిన పత్రిక 3:13-14 రెండు వచనాలలో ఒక రహస్యం తెలియజేస్తూ ఉంటుంది సహోదరులారా నిజమునకు నేను ఇప్పటికే దానిని చేసి తిని అనుకొనలేదు అని నేను అనుకోవటం లేదు కానీ నేను ఒకటి మాత్రము చేయుచున్నాను నేను ఒకటి మాత్రం చేస్తూ ఉన్నాను ఏలైనా గతమును మరచిపోయి ముందున్న దానిని చేరుటకు తీవ్రంగా కృషి చేయుచున్నాను ముందున్న దాన్ని చేరటానికి ఎలా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను తీవ్రంగా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రియులారా నీ ముందు నీకు ఒక గురి ఉండాలి నీ ముందు ఒక లక్ష్యం ఉండాలి నీ ముందు నీకు ఒక గమ్యం ఉండాలి ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ గురి మీద కళ్ళు వేసి గురి తప్పిపోకుండా లక్ష్యం తప్పిపోకుండా నేను ఆ లక్ష్యము చేరాలి ఆ గురి నేను అందుకోవాలి నేను అక్కడ చేరాలి అనేటువంటి ప్రియులారా ఈ లక్ష్యం ముందు పెట్టుకుని నీవు ముందుకు పరిగెడితే ప్రియులారా నీవు లక్ష్య సాక్షాత్కారం చేసుకుంటావు ఇప్పుడు గమనించండి మీకు తెలుసు యేసుక్రీస్తు నీటిపై నడుస్తూ వచ్చినప్పుడు పేతురు కూడా దిగాడు రా అని అనగానే దిగాడు పేతురు ఏమన్నాడు ప్రభు అది నువ్వైతే నన్ను కూడా రమ్మని చెప్పు ప్రభు చెప్పాడు రా దిగాడు దిగి ప్రభువుని వైపు చూస్తూ కాసేపు ముందుకు వచ్చాడు నో ప్రాబ్లం తర్వాత ఈ గాలి అలలు ఇవన్నీ చూసి అమ్మో నేను నీటి మీద ఉన్నానా టపక్కన మునిగిపోయాడు ప్రియ సహోదర మనిషి జీవితం ఇలా ఉంటుంది నిన్ను నిరాశ కలిగించే వాళ్ళు ఆటంకించే వాళ్ళు ఇంకా రకరకాల విధంగా సూటిపోట్లు మాటల ద్వారా మాట్లాడేవాళ్ళు గిలిక్కేవాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు ప్రియపడ్డారా కానీ వాళ్ళ వైపు చూడకుండా గతాన్ని మరిచిపోయి నేను ముందున్న దానిని చేరటానికి
తీవ్రంగా నేను శ్రమిస్తూ ఉన్నాను, తీవ్రంగా కష్టపడుతూ ఉన్నాను. ప్రియులారా, ఈ తీవ్రమైన ప్రయత్నం నీకుంటే, గురి తప్పిపోకుండా ఉంటే, లక్ష్యం మరచిపోకుండా ఉంటే, నేను ఎక్కడ చేరాలి అనేటువంటి ఆ ఒక్క డిసిషన్ నీలో ఉంటే ప్రియులారా, నీవు చేరుకుంటావు. దీనికి ఏం కావాలి తెలుసా? ఒక మంచి మాట చెప్పాలంటే దమ్ముండాలి. హలో, దమ్ముండాలి. హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటారు, దమ్ బిర్యానీ. ఈ దమ్ బిర్యానీ అంటే ఏంటి? ఇప్పుడు బిర్యానీ చాలామంది చేస్తారండి, కానీ పారడైజ్ హోటల్లో చేసే దమ్ బిర్యానీకి దమ్ముందంటారు. ఏంటి దమ్ అంటే? అందులో ఒక పవర్ ఉంది, అది తింటుంటే సర్రని మండుతుంది అలా. ఈ బిర్యానీ లోకవ్యాప్తంగా ఫ్లైట్లో తీసుకెళ్తారంట తినడానికి. ఏమైనా కానీ ప్రియపిల్లరా, ఈ బిర్యానీ పక్కన పెట్టండి, దమ్ముండాలి. దమ్ అంటే ధైర్యం ఉండాలి. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, ద ఫ్యూచర్ ఈజ్ ఫర్ దోస్ హూ డేర్ అంటారు. అంటే దమ్మున్నవాడికే భవిష్యత్తు, దమ్ము లేనివాడు గమ్యం చేరుకోలేడు. ఎందుకు? ఎవడని ఏమైనా అనగానే అవునా అవునా అని చెప్పి ఉంటారు. పరిమిళరా, దమ్ముండాలి. ఏంటి దమ్ము? ప్రియులారా, యెర్మీయా ప్రవక్త గ్రంథం 29:11 నీ కోసం దేవుడు ఒక బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేసుకున్నాడని నమ్మకం, ఈ జీవితం బాడు చేయటానికి కాదు అని ఒక నమ్మకం, నేను దేవుని బిడ్డని ఒక నమ్మకం, ఆయన నా కోసం ఏర్పరిచిన గమ్యస్థానానికి నేను చేరుకోవాలని ఒక నమ్మకం, అది కావాలి. ఆ విశ్వాసం కావాలి, ఆ నమ్మకం ఉండాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, అది కలిగి ఉండటానికి ఏం కావాలి? దమ్ముండాలి, ధైర్యం ఉండాలి. ఈ ధైర్యం కూడా పరిపడారా పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తూ ఉంది అని మాట. పిరికివాడికి కాదండి భవిష్యత్తు. భయపడుతూ భయపడుతూ వణుకుతూ ఉన్నవాడు ప్రియులారా ఏం చేయలేడు. ఏమైనా చేయాలండి ప్రియులారా, దమ్ముండాలి, ధైర్యం ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏమని? నాతో నా దేవుడు ఉన్నాడు, నాకు వాగ్దానం ఇచ్చే దేవుడు నాతో ఉన్నాడు అని ఆ ధైర్యం, ఆ దమ్ముండి ప్రియులారా నీవు గమ్యస్థానం చేరుకుంటావు. భయపడకు. కళ్ళు ఎప్పుడు కూడా ఆ గురి మీద పెట్టుకో, లక్ష్యం పెట్టుకో. ఏ రాత్రి అయినా పగలైనా ప్రియపడ్డారా అది మర్చిపోవద్దు. ఒక కళ ఉండాలి, ఒక డ్రీమ్ ఉండాలి. మన ఇండియన్ ప్రెసిడెంట్ మరణించినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం కళ అంటే ఏంటో అని నిర్ణయించాడు, నిర్వచించాడు. కళ అంటే గురకలు పెట్టి పడుకునేటప్పుడు వచ్చే కళ కాదు, కళ అని అన్నాడు. ఆయన నిర్ణయించినటువంటి, ఆయన నిర్వచించినటువంటి కళ ఏంటంటే, నిన్ను ఏదైతే నిద్ర పోనీయకుండా చేస్తుందో అదే కళ అన్నాడు ఆయన. విడలారా, డ్రీమ్ ఈస్ దాట్ విచ్ డస్ నాట్ అలావ్ యూ టు స్లీప్, డ్రీమ్ ఈస్ నాట్ దట్ విచ్ కమ్స్ వెన్ యూ స్లీప్. హలో, వింటున్నారా? డ్రీమ్ ఈస్ నాట్ దట్ విచ్ కమ్స్ వెన్ యూ స్లీప్, బట్ డ్రీమ్ ఈస్ దట్ విచ్ డస్ నాట్ మేక్ యూ టు స్లీప్. అనగా పడుకునేటప్పుడు గొరకలు పెట్టి పడుకునేటప్పుడు వచ్చే కళలు కాదు నిజమైనటువంటి కళ. నిజమైనటువంటి కళ ఏంటంటే, ఆ కళ ఒక్కసారి మనసులో పడింది అంటే నిన్ను నిద్ర పోనీయకుండా చేస్తుంది, నిద్ర లేకుండా చేస్తుంది. పిల్లరా, నిజమైనటువంటి కళ అది, యాక్చువల్లీ కళ. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ కళ మనస్సులో కని ఆ కళ సాధించటానికి, లక్ష్యం సాధించుకోవటానికి
धैर्य कलिगी कॉन्फिडेंस तो मुंदुकु वेल्ते ఈ 2021 సంవత్సరములో నిజంగా అక్కడ చేరుకుంటావు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, చివరిగా నాలుగో అంశం ఏంటంటే జీవితములో ఈ 2021 సంవత్సరం నూతనత్వం కలగాలంటే ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం. చాలా మంది ప్రియబిడ్డలారా ఆరంభ సూర్యులే కాని కార్య సాధకులు కాదు. నూతన సంవత్సరం రాగానే ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు. ఒక నెల, రెండు నెలలు కష్టపడి చేస్తారు. తర్వాత పోనీలే అని చెప్పి మెల్లమెల్లగా ఒక్కొక్కటి వదిలేస్తారు. మళ్ళా ఎక్కడ ప్రారంభించావో అక్కడ చేరుకుంటావు. ప్రియబడ్డారా, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి కొంతమంది దేవుని సేవకులు ఎలా ఉన్నత స్థాయికి లేవనెత్తబడ్డారంటే, ఎలా బైబిల్లో వారి పేర్లు రాయబడ్డాయి అంటే, ఎలా విశ్వాస పాత్రులుగా విశ్వాస వీరులుగా మన ముందు ఒక ఉదాహరణగా నిలబడ్డారంటే, వారు దేవుని సన్నిధిలో తీసుకున్న నిర్ణయమే. నేను మీ ముందు రెండు మూడు ఉదాహరణలు తీసుకొస్తా. ఒకటి, ప్రియపిల్లారా, దావీదు మహారాజు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే మనం తీసుకుంటాం. కీర్తన గ్రంథము 119 అధ్యాయంలో 15, 16 రెండు వచనాలు మనం వింటే, ప్రియపడ్డారా, దావీదు మహారాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. దేవుని సన్నిధిలో నిర్ణయం తీసుకున్నాడు. దేవునితో నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? ప్రియపడ్డారా, ఆయన తీసుకున్న నిర్ణయం ఒకసారి మనం చదువుతామా? 15, 16 రెండు వచనాలలో, నేను నీ ఆజ్ఞలను ధ్యానింతును, నేను నీ ఆజ్ఞలను ధ్యానింతును, నీ మార్గములను పరిశీలింతును, నీ మార్గమును పరిశీలింతును, నేను నీ కట్టడలను గాంచి సంతసింతును, నీ వాక్యమును విస్మరింపను. ప్రియులారా, నీ వాక్యమును ఎప్పుడు ఎన్నడూ విస్మరింపక రేయింపగలు దానినే ధ్యానం చేస్తూ నేను ముందుకు వెళ్తానని దావీదు తీసుకున్న నిర్ణయం వలన, ప్రియులారా, యేసుక్రీస్తు వంశావళిలో, యేసుక్రీస్తు జీనియాలజీలో దావీదు పేరుంది. దావీదు వంశస్థుడైనటువంటి యేసుక్రీస్తు, దావీదు వంశములు పుట్టాడు యేసుక్రీస్తు. ఎంత గొప్ప నిర్ణయం చూడండి ప్రియులారా. నిర్ణయం తీసుకున్నాడు, నిర్ణయం నిలబెట్టాడు, సాక్షిగా మారాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 రెండో వ్యక్తి బిడ్డరా, దానియేలు ప్రవక్త. దానియేలు ప్రవక్త ముందు నబుకద్నెజర్ మహారాజు అన్ని రకాల తాగటానికి మందులు, మాంసములు, బిబిళ్ళరా, ఇంక ఏమి చెప్పండి, అన్ని రాజభవనంలో ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకున్నాడు. బాగా తిను, బాగా త్రాగు, ఎంజాయ్ చేసుకో, కానీ తినటానికి తాగటానికి ఇవి అన్నీ కూడా సమృద్ధిగా కళ్ళ ముందు ఉన్నా సరే, డానియేలు ప్రవక్త ఇంద్రియ నిగ్రహణ శక్తి కలిగి తీసుకున్న ఒక నిర్ణయం ఉంది. అదే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ప్రియపడ్డారా. అదేంటంటే మనం తీసుకుంటామా, డానియేలు ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయంలో 8 వచనం తీసుకుందాం. డానియేలు ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయము 8 వచనములో, కళ్ళ ముందు ప్రియులారా కనుల పండుగగా ఉన్నటువంటి సీసాలు ఉన్నాయి. కడుపుకి ఆకలి పెంచుతూ, అంటే నోటి నుంచి నీరు కారుతూ ఉన్నటువంటి మంచి మంచి భోజన పదార్థములు ఉన్నాయి. కంటికి ఇంపు కలిగించినటువంటి అన్నీ ఉన్నాయి. కానీ ఆ మనిషి తీసుకున్న నిర్ణయం విందామా? 8వ వచనం, దానియేలు రాజభవనం నుండి వచ్చిన అన్న పానీయములను స్వీకరించి తాను అపవిత్రుడు కారాదని ఎంచును. ప్రియులారా,
తీసుకున్న నిర్ణయం తీడు. రాజభవనము నుండి వచ్చినటువంటి సమృద్ధిగా ఉన్నటువంటి భోజన పదార్థములు ముట్టుకోకుండా, అది ముట్టుకుని అది తిని అది తాగి నేను అపవిత్రునిగా మారకుండా నాకు ఈ తిండి వద్దు, నాకు ఈ తాగుడు వద్దు, నాకు కేవలం శాకాహారం మాత్రం చాలు అని చెప్పి దానియేలు తన స్నేహితులు ముగ్గురు షడ్రక్ మేషక్ అభిజ్ఞగోలు ప్రియులరా ఈ శాకాహారం తిన్నారు. మాంసం తిని మందు తాగే వాళ్ళకంటే పుష్టిగా బలాఢ్యులుగా వారు నిలబడ్డారు. ప్రియులరా ఇది చాలామందికి కష్టమే. మందుల సీసాలు కనుల పండుగ కనిపిస్తూ ఉంటే ఇంకా ఆగడు, ఆగలేడు. కొంతమందికి కడుపు తిండి అంటేనే ప్రాణం లేచి వచ్చేసింది. ఇంద్రియ నిగ్రహణ శక్తి కలగకపోతే ప్రియులరా నీవు కర్మశిక్షణలో ఉండలేవు. అది తిండి కానీ తాగుడు కానీ ఏదైనా సరే ప్రియపడ్డారా, వాకింగ్ పలుకుతున్నట్లుగా నీ కడుపు తిండి కోసం కాదు, తిండిని కడుపు కోసమని గుర్తుపెట్టుకో. నీ ప్రాణం తాగడం కోసం కాదు, అది నీకోసమని గుర్తుపెట్టుకో. అందువలన ఈ ఇంద్రియ నిగ్రహణ శక్తి ప్రియపడ్డారా అవశ్యం. అలాంటి నిర్ణయం తీసుకుంటేనే గట్టిగా నువ్వు నిలబడతావు, నీవు గమ్యస్థానములో చేరుకుంటావు. ఎందుకంటే దారిలో కుడి ఎడమల ఆకర్షణలు చాలా ఉంటాయి. రంగుల ప్రపంచం రోజు ఆకర్షిస్తూనే ఉంటుంది. మధ్యలో దారి తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది గుర్తుంచుకో. డానియేల్ లాంటి నిర్ణయం. మూడవది ప్రియుడైన యెహోషువ కుటుంబ సభ్యులుగా నిలబడే నిర్ణయం. వేడివేడిగా ఇండివిజువల్గా కాదు, యెహోషువ తన కుటుంబ సమేతంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేనును నా కుటుంబము యావే దేవుని మాత్రమే పూజింతును, యావో దేవుని మాత్రమే ఆరాధింతును. ప్రియులారా తీసుకుంటాం మనము యెహోషువ ప్రవక్త గ్రంథం 24వ అధ్యాయం తీసుకుంటాం. ప్రియులారా 24వ అధ్యాయంలో 15 వచనములో ఆయన తీసుకున్న ఒక మంచి నిర్ణయం వలన ఆయన సాక్షిగా నిలబడ్డాడు, ఆయన కుటుంబం దీవించబడ్డది. విందామా. నేను నా కుటుంబం మాత్రము యావేనే ఆరాధింతుము. ప్రియులారా నేనును నా కుటుంబము దేవుణ్ణి మాత్రమే పూజింతును ఆరాధింతును అని ఆయన తీసుకున్న నిర్ణయం. ఇంటి యజమానిగా తీసుకున్న నిర్ణయం వలన ఆయన కుటుంబము ఈరోజు మనందరి ముందు సాక్షిగా నిలబడ్డది. ప్రియ సహోదరి ప్రియ సహోదరా 600 అయినా 106 అయినా సరే ఈ 2021 సంవత్సరం నువ్వు గమ్యస్థానం చేరుకోవాలి, నూతనంతనం కలగాలి, దీవించబడాలి నీకుంటే ప్రియపడ్డారా తీసుకున్న నిర్ణయము నుండి అట్టు ఇట్టు కదలవద్దు. ప్రియులారా మందు తాగి మత్తకి తీసుకున్న నిర్ణయం లాగా కాదు, మత్త దిగేటప్పుడు అది కూడా దిగిపోతుంది. సుబోధముతో మంచి బుద్ధితో దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థనలో కూర్చొని దేవుని ఆత్మప్రేరణతో నిర్ణయం తీసుకుంటే ప్రియపడ్డారా దాని నుంచి అట్టు ఇట్టు కదలవద్దు. అందుకే ప్రియపడ్డారా నేను దీన్ని లోతుగా ఆలోచించినప్పుడు నాకు ఒక రహస్యం అర్థమైంది. ఎందుకు దేవుని సేవకులు బాగా స్ట్రిక్ట్గా ఉన్నారంటే, గట్టిగా ఉన్నారంటే ఇదే కారణం. అనగా దేవుని విషయంలో రాజీపడేది లేదు, దేవుని విషయంలో అడ్జస్ట్మెంట్ లేదు. ఇది కొంచెం అది కొంచెం అదొకే ఇది ఓకే ఆమె ఓకే వీడు ఓకే ప్రియపిల్లారా ఈ ఓకే పోకే లేదు ప్రియపిల్లారా దేవుని సేవలో. ఒక విషయం గుర్తుంచుకోండి,
ఎందుకు ప్రియులారా ఏలియా ప్రవక్త దానియేలు ప్రవక్త ప్రియులారా యెర్మీయా ప్రవక్త ఇటువంటి ఒక్కొక్క ప్రవక్తలు ఎందుకు అంత అంటే కొన్నిసార్లు వాళ్ళ వాక్యాలు వింటే ఆ గ్రంథములు చదివితే అమ్మో ఇంత కఠిన హృదయమా ఇంత గట్టి మాటలా ఇంత గట్టి నిర్ణయమా అని అనిపిస్తుంది కానీ లోతుగా ధ్యానించి అర్థమవుతుంది ప్రియులారా వారు ఎందుకు అంత గట్టిగా నిలబడ్డారంటే ఎందుకు అంత కఠినంగా మాట్లాడారంటే ఎందుకు రాజీపడలేదంటే వాళ్ళు దేవుని విషయం మీద అంత ఆసక్తి కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత మీద అంత శ్రద్ధ వహిస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు అంటే వారికి అంత ఇష్టం కాబట్టి ఆ దేవుని పిలుపు వలన వారిలో మండుతున్న అగ్ని అలా చెలరేగుతూ ఉంది కాబట్టి ప్రియులారా రాజీపడేవాళ్ళు కాదు అడ్జస్ట్ చేసేవాళ్ళు కాదు సాఫ్ట్గా ఉన్నవాళ్ళు కాదు అందుకే యేసుక్రీస్తు ప్రియులారా యెరూషలేము దేవాలయములో ఒక కొరడా పేని అక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కొట్టి తరిమేసినప్పుడు శిష్యులకు భయమేసింది అమ్మో ప్రధానార్చకులు నడిపిస్తున్న ఇటువంటి వ్యాపారము బిజినెస్ అన్నీ వీడు నాశనం చేస్తున్నాడా ఇంక ఏం జరగబోతుందో ఏం జరగబోతుందో అని ఆందోళన పడుతున్నప్పుడు వాళ్ళు అడిగారు ఎందుకు ఇలా చేశావు అప్పుడు ప్రభు ఇచ్చిన ఒక మాట ఉంది ప్రియులారా నా తండ్రి ఆలయం పట్ల నాకున్నటువంటి ఆసక్తిలో నేను దహించబడుతూ ఉన్నాను అనగా తండ్రి ఆలయం మీద తండ్రి దేవుని విషయం మీద ఉన్నటువంటి ఆసక్తి అనేటువంటి అగ్నిలో సేవకులు మండిపోతూ ఉన్నారని మాట ప్రియపడతారు అందుకే దేవుని సేవకులు ఎందుకు అంత స్ట్రిక్ట్గా ఉన్నారంటే గట్టిగా వాడుగా నిలబడుతున్నారంటే స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారంటే రాజీపడటం లేదంటే ప్రియపడలారా దేవుని ఆత్మ అనేటువంటి అగ్ని వాళ్ళు మండుతూ ఉంటుంది ముట్టుకుండా కలిది ఈ 2021 సంవత్సరములో నీవు బాగుపడాలా నూతనత్వం కలగాల బ్లెస్సింగ్ కలగాల ప్రియబిడ్డ గట్టివాడుగా నిలబడు ఒట్టివాడుగా కాదు గట్టివాడుగా నిలబడు అలా నిలబడితే లక్ష్యం చేరుకుంటాం ఆమేన్ ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈ 4 అంశాలు మర్చిపోవద్దు నేను గత 2-3 రోజులుగా ఈ నూతన సంవత్సరం మీద మాత్రమే వాక్యం చెబుతున్నా ఎందుకు కనీసం ఒక్క వాక్యమే నిన్ను దూసుకుంటూ పోవాలి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ఎందుకంటే ప్రియులారా జీవితంలో నూతనత్వం కావాలండి మార్పు కావాలండి అప్పుడే నీవు దేవుని సంకల్పానుసారంగా జీవిస్తావు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 రోజు పప్పన్నం పచ్చడి అన్నం తిని బతకడానికి కాదు మనల్ని దేవుడు పిలిచింది ఈ పప్పు అన్నం వదిలిపెట్టండి ఈ పచ్చడి అన్నం వదిలిపెట్టండి పిల్లరా దేవుడు తన బిడ్డలకి సమర్థమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఘోషాకారం తెరచి ఆయన నిన్ను దీవిస్తాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరారా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా నీ సేత్యములు దీవిస్తాడు ఆకాశ ద్వారం విప్పి మేలైన ఆశీర్వాదం కురుమరిస్తారు పప్పన్నం కాదు పచ్చడి అన్నం కాదు ప్రియపడలారా సమృద్ధిగా పడతారు దేవుడు సింహపిల్లలు ఆకలితో మలమాడుతున్నారేమో కానీ దేవుణ్ణి ఆశ్రయించి వారు మాత్రం సంతృప్తిగా సమృద్ధిగా హ్యాపీగా సంతోషంగా దేవుడు వారిని పోషిస్తారు ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభువైన దేవ మరొక రోజు నూతన సంవత్సరం గురించి సందేశాన్ని ఆలకించడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం స్తోత్రం
ప్రభా మేము బలహీనతలం పాపాత్ములం గతములో జీవిస్తున్న వాళ్ళం. మేము విని ధ్యానించిన నాలుగు అంశాలు మా జీవితాన్ని బలపరచి మమ్మల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. నీ ఆత్మ మాకు అనుగ్రహించినటువంటి శక్తితోను బలముతోను ఇంద్రియ నిగ్రహణ శక్తితోను మానసికమైన మార్పుతోను నీ యందు ఈ వాక్యం ఆలకించిన బిడ్డలు నూతన జీవితం పొందుదురుగాక. ఆమేన్. ఈ వాక్యం వీరి హృదయాలలో 30, 60, 100 ఫలించునుగాక. ఆమేన్. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుకు వర్షత గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. పిల్లారా, అర్పణ సమయము. స్పాన్సర్ చేసిన ముగ్గురు కుటుంబాలను మనం అర్పిస్తాం, అలాగే ఇద్దరు బర్త్డే బేబీస్ ఉన్నారు, వారిని కూడా కానుకగా అర్పించి మనం పరిశుద్ధ బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు అర్పించనా అంజలి ఘటించి అర్పించనా ప్రభు అర్పించనా అంజలి ఘటించి అర్పించనా సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గల పెదైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. బిడ్డలారా, రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకోండి. ఈనాడు ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసి మీ ఇంటికి ఈ పరిశుద్ధ దివ్య బలి పూజను నూతన వాక్య సందేశాన్ని అందించిన విజయ అండ్ హేమ సాయిరామ్ కుటుంబాన్ని, కొప్పుల శృతి అండ్ కుటుంబాన్ని, తుమ్మ అల్ఫోన్స్ రెడ్డి అన్న కుటుంబాన్ని ఈ పరిశుద్ధ బలి పూజలో జ్ఞాపకం ఉంచుకుని ఏ ఉద్దేశ లక్ష్యాల కోసం వారు ఈ కృతజ్ఞతా బలిని స్పాన్సర్ చేసి ఉన్నారో, దేవుని సువార్తను ఇంటింట వ్యాపింప చేయటానికి లోకవ్యాప్తంగా వేలాది మంది చూస్తున్నటువంటి ఈ యొక్క మాసలో వాక్య పరిచర్యలో వారు చేసినటువంటి ఈ గొప్ప కార్యమును దేవుడు జ్ఞాపకం ఉంచుకుని వారిని 7 రెట్లు ప్రతిఫలం ఇచ్చి దీవించమని ప్రార్థన చేయండి. ఆమేన్. అలాగే ఈరోజు పరిశుద్ధ బలి పూజ పెట్టించిన కుటుంబాలు ఉన్నాయి, 2 బర్త్డే బేబీలు ఉన్నారు. ఈ పరిశుద్ధ బలి పూజ యోగ్యత ద్వారా దేవుడు వారిని దీవించాలని ఆశీర్వదించాలని, ఈ నూతన సంవత్సరం ఒక బంగారు భవిష్యత్తు చేపట్టేలాగున దీవించమని ప్రార్థించండి. 2,300 కుటుంబాలు ఆన్లైన్లో గంటలు గంటలు ప్రార్థన చేయటానికి మాతో జాయిన్ అయి ఉండగా, ఆ కుటుంబ సభ్యులందరినీ, నడిపిస్తున్న అడ్మిన్స్ని, గ్రూప్ లీడర్స్ని, కోర్ గ్రూప్ మెంబర్స్ని, సారథైన భానొక్కని కుటుంబాన్ని ఈ బలిలో కానుకగా అర్పించి ఈ ప్రార్థన గ్రూపు ద్వారా
గ్రూపులో ఉన్న ప్రతి కుటుంబం నూతనత్వం కలగాలని ప్రార్థన చేయండి. ఆమేన్. దేవుని రక్షణ కార్యం వారిలో సఫలమవ్వాలని ప్రార్థన చేయండి. ఆమేన్. దేవుడు వారిని ఎల్లప్పుడూ సైతాన ప్రభావాల నుండి అన్ని కీడుల నుండి కాపాడి సంరక్షించమని ప్రార్థన చేయండి. ఆమేన్. ఈ డివైన్ మర్సీ సెంటర్లో ఈ పరిచర్యను లోకవ్యాప్తంగా అందించడానికి సహాయం అందిస్తున్న మా టీం మెంబర్స్ బిడ్డలని, వారి కుటుంబాలను, వారు చేసిన ప్రతి ప్రయత్నాన్ని, పనిని విజయవంతంగా దేవుడు మార్చమని ప్రార్థన చేయండి. ఈ ఆన్లైన్ మాసంలో పాల్గొని ఈ నూతన సంవత్సరంలో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకున్న వారిని, నూతనత్వం కలగాలని ఆశలతో ఉన్న వారిని, ఎన్నో రకరకాల విన్నపాలతో ప్రార్థనతో ఎదురు చూస్తున్న వారిని ఈ బలిలో కానుకగా అర్పించండి. చనిపోయిన అల్లం లూర్దిరెడ్డి గారి ఆత్మనిత్య విశ్రాంతి కోసం ప్రార్థన చేయండి. అలాగే మా ప్రార్థన ప్రత్యేకంగా సహాయం కోరుకున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక, మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ఏలిన వార పావన పిత సర్వశక్తి గల ఉన్నత సర్వేశ్వర, మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, శ్రేయస్కరము. ఏలైనా వార్త అయిన వారి మనుష్య అవతార రహస్యము ద్వారా మీ మహిమ ప్రకాశం మా మనోనేత్రములకు కృత వెలుగాయను. ఇందువలన వారి ద్వారా ప్రత్యక్షముగా దేవుని చూచి మేము అకోచరముగు పరమానంద ప్రేమకు ఆకర్షింపబడుతూ ఉన్నాము. కావున దూతలతోనూ అరిదూతలతోనూ ఏకమై నిరంతరము నిన్ను కనపరచుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు, మహోన్నతమున హోసన్న. మిడలారా, పరిశుద్ధాత్మ ప్రభావం కోసం మనం ప్రార్థిస్తున్నాం. మన వాక్యములు ధ్యానించినట్లుగా ధైర్యమిచ్చేవాడు ఆయనే. ఉనుకును భయమును తొలగించేవాడు ఆయనే. ఇంద్రియ నిగ్రహణ శక్తి ఇచ్చేవాడు ఆయనే. దమ్మిచ్చేవాడు ఆయనే. బిడ్డలారా, చేయబట్టి లేవనెత్తువాడు ఆయనే. ఆ ఆత్మ నీ నిర్ణయాలను, మీ కుటుంబమును ఈ నూతన సంవత్సరము ఈ పరిశుద్ధ బలి యోగ్యత ద్వారా దీవించమని భక్తితో సాధ్యమైతే మోకరించండి. దేవుని ఆత్మ ప్రసన్నత మీ ఇంటిలో నీవు పొందుకున్నలాగున ప్రార్థనలో ఉండండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతమే శుద్ధించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచు ఉన్నావు. ప్రపంచమాది అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచు ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వినిని పవిత్రపరచా ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇది మా నాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము.
వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రంచి శిష్యులకిచ్చుచూ ఎట్ల నిరీ మీరందరూ దీనిని తీసుకొని భుజంబుడు ఏలయానా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము. ఆ విధముగానే భోజనానందరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్ల నీరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో దారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటిదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పాట మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సమకును మోకరించి ఈ పరిశుద్ధ బలిని అర్పించటానికి మమ్మందరిని పాత్రగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలివారిగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించమని ప్రతి మాలకొనుచున్నాం. ఏలిన వార ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభర్ జ్ఞాపకం ఉంచుకొనము మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పోలా ఆంటోనీ అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠగణ్యులను ఈ నూతన సంవత్సరములో నీ ఆత్మ ద్వారా నూతనీకరించమని ప్రార్థిస్తున్నాం. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమును చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. మరి ముఖ్యంగా అల్లం లూర్దిరెడ్డి ఆత్మవిశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తున్నాం. చనిపోయిన మా అమ్మ నాన్న ఆత్మవిశ్రాంతి కోసం ప్రార్థిస్తున్నాం. చనిపోయి దిక్కులేని ఆత్మలను, ఎవరూ ప్రార్థన చేయటానికి లేని ఆత్మలను, ఉద్దేశములో ఉన్నటువంటి ఆత్మలపై కనికరించి వారిని అక్షయ సౌభాగ్యమునకు వారసులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లిగా మరియమాతతోనూ, ఆమె భర్త ఏమిటి యోజప్ప గారితోనూ, ఆదిని మీకు సేవ చేసినప్పుడు జ్ఞాత్మలందరితోనూ మాకు నిత్యజ్యములో భాగము దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభు, ఈరోజు పరిశుద్ధ బలి భోజనం స్పాన్సర్ చేసిన విజయ అండ్ హేమ సాయిరామ్ కుటుంబాన్ని, కొప్పుల శృతి అన్న కుటుంబాన్ని, తుమ్మ అల్ఫోన్స్ రెడ్డి అన్న కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. బౌత్ర జరుపుకున్న ఇద్దరు నీ యొక్క దీవెనకి పాత్రలుగా మారాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుకు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. త్రిత్వగ దేవుణ్ణి ప్రభు చేసిన సకల మేలుని బట్టి మనము స్తుతించి పాడదాం. అందరూ కలిసి పాడదామా? వారి ద్వారా వారితో వారి అందు
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక ప్రభు యేసు క్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన భక్తితో విశ్వాసముతో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక, నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపుము, మమము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో ఈ నూతన సంవత్సరములో ఈ మాసంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని గతకాల సకల బంధకాల నుండి, పాపము నుండి, అన్ని విధుల చెడు సంబంధాల నుండి, సైతాన సకల కీడుల నుండి, చెత్తుపడి మంత్రశక్తుల శక్తుల నుండి యేసు పరిశుద్ధమైనటువంటి నామం పేరిట వీరికి విడుదల కలుగునుగాక. ఆమేన్. మీ మోక్ష ఆనందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని సమాధానం కోసుకున్నాను అని మీ అపోస్తలుడు వచించిన ప్రభు యేసువా, మా పాపములను మా బలహీనతలను పాటింపగా ఈ బిడ్డలందరి విశ్వాసమును వారి ప్రార్థనలు కటాక్షింపు. మీ చిత్త ప్రకారం వీరందరికీ, వీరి కుటుంబాలకు ఈ నూతన సంవత్సరములో నిజమైన శాంతి సమాధానమును దయచేయండి. యుగ యుగములు జీవించొచ్చు, పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో గతమును మరచి ముందుకున్న దానికి చేరటానికి తీవ్రముగా పౌలు గారిని నడిపించిన క్రీస్తు ప్రభు. ఈ గొర్రె పిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములు భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. రండి జనులారా పరమనాథుని వీడుకు, రండి రండి ప్రజలారా ఆత్మశాంతి పొందుటకు, రండి రండి జనులారా పరమనాథుని వీడుకు, రండి రండి ప్రజలారా ఆత్మశాంతి పొందుటకు. పెండ్లి విందు కాదిది,
పండుగ విందు కాదిది మనలను రక్షించే క్రీస్తు ప్రభుని విందిది లేక సోమసిల్లిపోయావా హృదయంలో వేదనలే మోయలేకున్నావా ప్రార్థించదము ప్రభువా నీ శరీర రక్తములు ప్రతి పరిశుద్ధ బలిభోజనంలో మాకు వరసాదించి మా శరీర మనస్సు ఆత్మలను పోషించి నడిపిస్తున్నందుకు మీకు వందనములు చెల్లిస్తున్నా ఈ నూతన సంవత్సరం దర్శించే భాగ్యం మాకు ప్రసాదించావయ్యా ఈ సందేశాన్ని మాకు అందించావయ్యా ప్రోత్సహించి నడిపిస్తున్నావయ్యా మీకే స్తోత్రం ఈ బలిని అర్పించి నీ వాక్యాన్ని ఆలకించిన ఈ బిడ్డలను నీ ఆత్మబలమును వారికి అనుగ్రహించి ఆంతరిక మార్పు ద్వారా వీరికి నూతనత్వమును అనుగ్రహించండి ఆమేన్ వారు తీసుకున్న నిర్ణయాలను ఓర్పుతో సహనముతో ఫలం చూసేలాగున ధైర్యమిచ్చి నడిపించండి ప్రభువా ఆమేన్ గతకాల స్మృతి వారిని వెనకకి లాగకుండా ముందున్న దానికోసం తీవ్రంగా యత్నించి లక్ష్యం సాధించటానికి వారికి ఓర్పును సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన వారిని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుకు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ ఏలిన వారు మీతోనూ ఉండును గాక మీ ఆత్మతోనూ ఉండును గాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేమందరి మీ కుటుంబాలను ఈ నూతన సంవత్సరం అంతా దీవించి కాపాడి నడిపించునగాక ఆమేన్ సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తు సేవలో జీవించుదము సర్వేశ్వరునికి వందనములు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసిన విజయ అండ్ హేమ సాయిరామ్ కుటుంబానికి కొప్పుల శృతి అండ్ కుటుంబానికి తుమ్మ అల్ఫోన్స్ రెడ్డి కుటుంబానికి డివైన్ మర్సీ సెంటర్ తరపున బెన్నెఫార్మ్ మీకు స్పెషలీ థ్యాంక్స్ తెలియజేస్తున్నామండి మీరే రక్షణ సువార్తను ఇంటింట లోకవ్యాప్తంగా అందిస్తూ ఉన్నారు ఒకరోజు బిడ్డలారా గమనించండి దాదాపు 3000 మంది మీరు స్పాన్సర్ చేసిన ఈ మాస్ని ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు ఎంత గొప్ప కార్యం చూడండి దేవుడు స్వార్థ పరిచయమని చేసినటువంటి ఈ గొప్ప కార్యమును దీవించునగాక ఒక ముఖ్యమైన విషయం గమనించండి బిడ్డలారా రేపు గురువారము 7వ తారీఖున మా అమ్మ చనిపోయి మొదటి వార్షికోత్సవము ప్రియ బిడ్డలారా ఆ రోజు పరిశుద్ధ బలిపూజను డివైన్ మర్సీ సెంటర్లో మేము అర్పించి అమ్మ నాన్న ఆత్మవిశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తున్నాం అలాగే చనిపోయిన మీ అందరి కుటుంబ సభ్యుల ఆత్మవిశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తున్నాం ఈ జ్ఞాపకార్థ కోడిక మొదటి వార్షికోత్సవ పరిశుద్ధ బలిభోజనం మేము ఆన్లైన్లో మేము టెలికాస్ట్ చేస్తూ ఉన్నాం మాతో కలిసి ఆత్మలు ఏకీభవించి అమ్మా నాన్న
ఆత్మవిశ్రాంతి కోసం ప్రార్థన చేయటానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియపిల్లారా, మా మధ్యస్థ ప్రార్థన టీములో మీరు చేరి ప్రార్థనలు ఎదగాలి, బలపడాలి అని మీకు ఆత్మ ప్రేరణ ఉంటే ఈ నంబర్లో సంప్రదించండి. తప్పకుండా మేము మీ కుటుంబాన్ని ప్రార్థనలో మా టీ మెంబర్స్ నడిపిస్తారు. దేవుడు మీ అందరినీ కూడా హేరళముగా ఈ నూతన సంవత్సరములో దీవించునగాక, ఆశీర్వదించునగాక. ఆమేన్. అలాగే ఇద్దరు బర్త్డే బేబీస్ ఉన్నారు, మీ ఇద్దరికీ బెన్నిఫర్ తరపున విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ గాడ్ అబండెంట్లీ బ్లెస్ యూ. వందనం ప్రభు, వందనం, వందనం ప్రభు, వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం, చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం. వందనం ప్రభు, వందనం, వందనం, వందనం ప్రభు, వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం.